అకాల వర్షానికి తడిసిన ధాన్యం, నిండా మునిగిన రైతులు, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. బుధవారం సాయంత్రం వచ్చిన అకాల వర్షానికి స్థానిక బీట్ మార్కెట్ లో ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ తో పాటు మండలంలోని ఇతర ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసి ముద్దయింది. ఐకేపీ సెంటర్లలో మార్కెట్ లో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయకపోవడం, రోజుల తరబడి కాంటాలు వేయకపోవడం వలన వందల టన్నుల ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని, కొట్టుకుపోయిన ధాన్యాన్ని రైతులు ఆరపోస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అధికారుల నిర్లక్ష్యం వలన తడిసిందని, ప్రభుత్వమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. నాలుగు రోజులైనా ఐదు ధాన్యంలో ఓట్లు తీసుకొస్తే నాలుగు రోజులు అన్ని మ్యాచ్ అవ్వలేదు. ఇది ఐదో రోజు వర్షం కారణంగా ఓట్లనే నీళ్ళు నీళ్ళు అయ్యాయి. ఈ ధాన్యాన్ని ఖచ్చితంగా రేపు కొనాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చేస్తే పట్టాల సౌకర్యాలు లేవు. వర్షం కారణంగా ఓట్లు ఎక్కువ తడిచిపోతున్నాయి. బయట వర్షం వస్తే ఇంటితో ఖరాబ్ అయిపోతాయి. దయచేసి ఓట్లు కొనాలి, పట్టాలు కూడా తీసుకురావాలి.